తండ్రి పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రిలారా, యేసు క్రీస్తు నామాన మీ అందరికీ శుభం. ఉదయకాల మన్న అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మిమ్మల్ అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించును గాక. బాగున్నారా? మీరు మీ పిల్లలందరూ క్షేమమే కదా? చాలా సంతోషం. రండి, ఒక చక్కని వాక్యాన్ని చదివి దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథం 121వ కీర్తన 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడు. ప్రిలారా, మనం 121వ కీర్తన చదువుతున్నాం. అసలు ఈ కీర్తనలో కాపాడును అన్నటువంటి మాట 6 సార్లు ఉన్నది. 6 సార్లు. అవును, మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే కాపాడే దేవుడు. ఆయన పిల్లల్ని కంటి పాపవలే కాచే దేవుడు. ఈ ఉదయకాల సమయం ఈ చక్కని మాటలు వింటున్న నీ జీవితంలో కలవరం ఏమైనా ఉందా? ఏమైనా అలజడి ఉందా? నాకేమైద్దో, నా పిల్లలకి ఏమైనా అయిద్దేమో, ఏదో నా భర్త డ్యూటీకి వెళ్తున్నాడు, ఏదో జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది, ఏం జరగబోతుందో, లేదా నేను ఒక ప్రయాణంలో ఉన్నాను, నా ప్రయాణం క్షేమంగా కొనసాగిద్దా లేదా, ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక భయం నీ అంతరంగంలో ఉందా? లేదు, మేము ఏదైనా ప్రమాదంలో చిక్కుంటామేమో, మాకేదైనా ఆపద సంభవిస్తుందేమో, మాకేదో కీడు రాబోతూ ఉంది, ఏవో రకరకాల భయాలు, ఏవో రకరకాల ఆందోళనలు, వీటన్నిటికీ కారణం ఎవరంటారు? సైతానే. సైతాను అనేటటువంటి ఈ దెయ్యముందు చూశారు, మనుషుల్ని భయపెడతాడు, కురుంగిపోయేటట్టు చేస్తాడు, ఏవేవో ఆలోచనలు కలిగేటట్టు చేస్తాడు, ఆందోళనకి లోనయ్యేటట్టు చేస్తాడు. ఏదో జరిగిపోతుంది, ఏదో ప్రమాదం జరుగుతుంది, నీకేదో కీడు రాబోతుంది అన్నట్టుగా ఏవో రకరకాల భయాలు అంతరంగాల్లో, మనుషుల యొక్క అంతరంగాల్లో ఈ దుష్టుడైన అపవాది కలగచేస్తూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటున్న టయానికి నీవు కూడా అలాగే ఉన్నావేమో, ఏవో భయాలతో ఏమవుతుందోనని, ఏం జరగబోతుందోనని. కానీ దేవుని వాక్యం అంటూ ఉంది, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడు. బా, ఎంత మంచి మాట అండి. ఇంతకీ మీరు దేవుణ్ణి నమ్ముతున్నారా? మీరందరూ యేసు ప్రభువారిని విశ్వసించిన బిడ్డలేనా? నువ్వు దేవుణ్ణి నమ్మితే, సరిగ్గా నమ్మితే, సరైన విశ్వాసంతో కనుక దేవుణ్ణి నువ్వు విశ్వసించగలిగితే ఏ భయము ఇక నీకు అక్కర్లేదు. ఎందుకంటే కంటి పాప వలె నిన్ను కాపాడే నీ తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతోనే ఉన్నాడు. దేవుడు నీతోనే ఉన్నాడు. ఆయన నిన్ను ఎల్లవేళలా కాపాడే దేవుడు. నీ భర్తను కాపాడుతాడు, నీ భార్యని కాపాడుతాడు, నీ పిల్లల్ని కాపాడుతాడు, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన కాచి కాపాడే దేవుడు. చూడండి, ఆయనే కాపాడకపోతే దేవుడు నిన్ను కాపాడతాడు అన్నటువంటి మాటలు ఒక్క కీర్తనలో 6 సార్లు ఎందుకు ఉంది? దేవుడు ఎంత కాపాడతాడో, ఎంత పట్టించుకుంటాడో. నువ్వు దేవుని బిడ్డవ కనుక నువ్వు ఏ దిగులు పడక్కర్లేదు. విశ్వాసంతో ఉండు, ప్రార్థన చేసుకో. ప్రభువా, నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని నన్ను నీ చేతుల్లో పెట్టుకుంటున్నానయ్యా అని ప్రతి ఉదయం మొరపెట్టి ప్రార్థన చేసుకో. తప్పకుండా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడు, క్షేమాన్ని కలిగిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఆయన నీ ప్రాణాన్ని కాపాడతాడు అన్న వాక్యం కూడా ఇందులో చదువుతున్నాం కదా. ఈ మాటలు వింటున్న సమయానికి నీ పరిస్థితి ఎలా ఉంది? ఆరోగ్యం బాగాలేదా? వైద్యులు నువ్వు చనిపోతావని చెప్పారా? ఈ బలహీనతతోనే, ఈ వ్యాధితోనే నువ్వు చనిపోతావమ్మా అన్న మాటలు ఏమన్నా చెప్పారా? లేక ఈ మాటలు వింటున్నటువంటి నీ కుటుంబంలో అమ్మో నానో పిల్లలో ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారా?
మరణాపాయ స్థితిలో వారు హాస్పిటల్లో గడుపుతూ ఉన్నారా? ఒకవేళ ఇలాంటి వాతావరణంలో నువ్వు కృంగిన స్థితిలో ఉన్నావా, ప్రియబిడ్డ ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుడు మీ ప్రాణాలను కాపాడే దేవుడు. మరణము తప్పించుట ప్రభువగు యెహోవా వశమని 68వ కీర్తన 20వ వచనంలో ఉంది. నాకు ఈ వాక్యం బోధిస్తూ ఉండగా గుర్తొచ్చి మీతో నేను ఆ వచనాన్ని కూడా పంచుకున్నాను. మరణము తప్పించుట ప్రభువగు యెహోవా వశం, ఆయనే కాపాడతాడు, ఆయనే మరణం నుండి విడిపిస్తాడు. మీ ప్రయాణాల్లో కాపాడతాడు, మరణ పడకల మీద ఉంటే దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి లేవనెత్తుతాడు. ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను కాపాడే దేవుడు. ధైర్యంగా ఉండు, కన్నీళ్లు తుడుచుకో, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడి దీవించబోతూ ఉన్నాడు. ఈరోజు దుఃఖపడే నువ్వు దన్నిరాలువి తల్లి, నువ్వు ఒక రోజుని ఎంతో నవ్వుకుంటావు, సంతోషిస్తావు. ఏ అపాయం రాకుండా దేవుడు నీ కుటుంబాన్ని కాపాడతాడు. నేను ప్రార్థన చేయటం అయిపోయాక ఈ సమయంలో 121వ కీర్తన ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నామే, ఆ కీర్తన అంతా చదువుకో, ప్రార్థన చేసుకో. నమ్మకంగా ఉండు, భక్తిగా ఉండు, ప్రభువుని పట్టుకొని ఉండు. దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టడం, దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధన చేయటం, దేవుని వాక్యానుసారంగా బ్రతకటం ఎప్పుడూ మర్చిపోవద్దు. నువ్వు దేవుని బిడ్డగా జీవించు, దేవుడు నిన్ను ఎంత కాపాడతాడో కంటి రెప్పలాగా కాపాడి నీకు సహాయపడు. ధైర్యంగా ఉండు, దేవుని సన్నిధి నీకు తోడు. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప నీకు తోడై ఉండదు గాక. ఆమేన్. ఒక్క మాట ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఈ వాక్యం విన్న ప్రియమైన బిడ్డలందరినీ మీ చేతుల్లో పెడుతున్నాను. వారు ప్రయాణంలో ఉన్నారో, కొన్ని రకాల భయాల్లో ఉన్నారో, లేదా ఏదైనా అనారోగ్యంతో మరణ పడకల మీద ఒకవేళ ఉండి ఉండవచ్చయ్యా, వారందరినీ నువ్వు చూడయ్యా, తాకండయ్యా, స్వస్థపరచండి. నువ్వు మరణం తప్పించే దేవుడవని, మరణం నుండి కాపాడే దేవుడవని, యెహోవా నిన్ను కాపాడతాడు అన్నటువంటి మాట 6 సార్లు రాసుందని దైవజనుడిగా నేను ప్రకటించా. మీ బిడ్డలు విశ్వసించా. మీరే కాపాడండి, మీరే స్వస్థపరచండి, మీరే లేవనెత్తండి, కంటి పాపలాగా కాపాడయ్యా. క్షేమాన్ని అనుగ్రహించి ఈరోజంతా మీ సన్నిధి మీ బిడ్డలకు తోడుగా ఉంచి మహిమ పొందండి. వారి కన్నీరు తుడవండి, నాట్యంగా చేయండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృప మీ తోడై ఉండునుగాక. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే చేసుకోండి, ఇప్పుడే చేసుకోండి. అనేక మందికి పరిచయం చేయండి, మీ వలె వారు ఆదరించబడతారు. కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ.